नमस्कार। टुडे एज द केस इज बीइंग रजिस्टर्ड ऑन द सीरीज ऑफ इंसिडेंट्स इन विच श्री देवनेनी उमामेश्वर राव गारु इज द प्राइम अक्यूज्ड। ऑलरेडी ही हैज बीन टेकन इनटू कस्टडी एंड एन एफआईआर इज बीइंग रजिस्टर्ड। देर इज गोइंग टू बी फेयर इन्वेस्टिगेशन एज पर फैक्ट्स एंड as per merits of the case it will be investigated, all aspects will be looked into, definitely whoever tries to disturb the law and order and peace and harmony in the district, in the state, he will be dealt with firmly as per law. Absolutely fair investigation will be done and on merit we will proceed 100%. At this stage, at this time, 2 o'clock in the night, this is all the detail I have, but I assure you that full details and the matter will be shared with you, including the case details, sections of law, anta kuda we will share with you in the morning. But the TDP leaders are telling that they went to see the mining, illegal mining. స్పెక్యులేట్ కానీ నాకు ఉన్న ఐడియాని బట్టి ఐ హ్యావ్ రీజన్ టు బిలీవ్ దట్ దిస్ వాజ్ అన్ ఓల్డ్ ఇష్యూ. వన్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇష్యూ వాజ్ రేస్డ్. సో విల్ ఇన్వెస్టిగేట్ వెదర్ ప్రొవోకేటింగ్ విత్ అన్ ఇంటెన్షన్ టు ప్రొవోక్ అ బ్రీచ్ ఇన్ పీస్ అండ్ టు కాజ్ అ డిస్టర్బెన్స్ ఇన్ లా అండ్ ఆర్డర్, వాజ్ ఇట్ డన్ లైక్ దాట్ ఆర్ వాజ్ ఇట్ యాజ్ యు ఆర్ డిస్క్రైబింగ్. 100% ఫెయిర్గా ఇన్వెస్టిగేట్ చేస్తామని హామీ ఇస్తున్నాం. సార్ అప్రాక్సిమేట్లీ ఎంతమంది మీద మీరు గుర్తించడం జరిగింది, ఎంతమంది మీద కేసులు పెడతారు? వీ విల్ కమ్ టు నో, వీ విల్ కమ్ టు నో. ద కంప్లైంట్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ ఇన్ ద స్టేషన్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అంటే మా కార్ మీద దాడి చేశారు. యు హావ్ రిసీవ్డ్ ద కంప్లైంట్. అది కంప్లైంట్ మీద యాజ్ పర్ లా రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఇస్ బీయింగ్ డన్ అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఇస్ ఎనీ అదర్ కంప్లైంట్ దట్ విల్ ఆల్సో బి రిజిస్టర్డ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్ ఇన్ టు యాజ్ పర్ లా. సారీ, ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ దట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్. ఈ టైంకి, ఈ సమయానికి ఈ ఇష్యూని రేస్ చేసే ఉద్దేశం ఏంటి అని అది ఇన్వెస్టిగేషన్లో విల్ ఫైండ్ అవుట్. అక్కడ అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి జిల్లా యంత్రాంగం చేస్తుంది. అక్కడ 600 ఎకరాల్లో పేదలందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నారు. అక్కడ అక్రమ మైనింగ్ అని చెప్తున్నారు, నిజంగా ఏదైనా అక్రమైనింగ్ జరిగిందా సార్? లేదంటే ఈయన అభివృద్ధి కార్యక్రమం, యా సో వెదర్ ఇట్ హాస్ హ్యాపెండ్ ఆర్ నాట్, యునో దట్ ఈస్ దేర్ ఇస్ అ పద్ధతిబద్ధంగా చేయాల్సి ఉంటుంది. అది దేర్ హాస్ టు బి దేర్ ఇస్ అ ప్రాసెస్ ఫర్ దాట్. కానీ వెదర్ ది ఇంటెన్షన్ వాజ్ టు ప్రొవోక్, intention was to gain publicity, or was it to genuinely raise a issue of public concern, that will be investigated fairly and the findings will be shared transparently with all of you. Thank you. Ho gaya bas, thank you.